నడిగడ్డ రైతులు కమ్మం జిల్లా నుంచి కష్టపడి కొట్లాడే రైతులు అదే విధంగా ఈ గ్రామం ఆడిబిడ్డలు బోనాలతోటి స్వాగతం పలికి మొత్తం తెలంగాణ రాష్ట్రం రైతులకు అండగా నిలబడడం అని చెప్పి ఈ రోజు మొత్తం తెలంగాణకు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మీకందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ఈ రోజు మేము ఎన్నికలలో ఓట్ల కోసం రాలే కల్వకుర్తికి ఎమ్మెల్యేని గెలిపించమనో నాగర్ కర్నూలుకి ఎంపీని గెలిపించమనో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురమ్మని చెప్పి ఈ రోజు మేము గ్రామాలలో తిరుగుతలేం ఇవాల మేము నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నామని భారత్ బంద్లో పాల్గొని అర్ధాంతరంగా మళ్ళీ నరేంద్ర మోడీ ఒళ్ళో కూర్చొని రైతుల గొంతు కోయడానికి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్కు వ్యతిరేకంగా ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇవాళ ఈ నరేంద్ర మోడీ తెచ్చిన చట్టాలతో కేసీఆర్ వాటి అమలు చేస్తే ఊర్లలో చౌక దగ్గర రేషన్ షాపులు ఉండవు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉండవు ఆమనగల్లో మార్కెట్ యార్డ్ ఉండదు ఎఫ్సిఐ గోడౌన్లు ఉండవు వడ్లు కొనడానికి పత్తి కొనడానికి సిసిఐ గోడౌన్లు ఉండవు ఇవి ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏవి ఉండవు కనీసం మద్దతు ధర ఉండదు ఒకవేళ ఆసాములు మోసం చేస్తే కోర్టుకు వెళ్ళడానికి కూడా చట్టంలో అవకాశం లేదు ఆసాంలో భూస్వాముల దయా దాక్షిణ్యంతో పేద రైతులు బతకాల్సిన పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ఈ దేశంలో కల్పించారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 80 కోట్ల మంది రైతుల గొంతు కొయ్యడానికి కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన కొట్లాడుతున్నాం ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళకి 53వ రోజు 83వ రోజు 83 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు చట్టాలను రద్దు చేయమని ఢిల్లీలో వాళ్ళు దీక్ష ధర్నాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎముకలు కొరికే చలిలో 195 మంది రైతులు చచ్చిపోయినరు కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని కూడా నరేంద్ర మోడీ గారు పరామర్శించలే రైతులు అక్కడ దీక్ష చేస్తున్నప్పుడే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయినరు చలిలో గజగజ వణుకుతున్న రైతులకు అనా పైసా సాయం చేయలే కనీసం వాళ్ళకి సానుభూతి చూపించలే నరేంద్ర మోడీ అమిత్ షాను కలిసి నువ్వు తెచ్చిన చట్టాలను పోలీసులను పెట్టైనా రైతుల కాళ్ళు ఇరగొట్టైనా అవసరమైతే తెలంగాణ ప్రజల తలలు పగలగొట్టైనా ఆ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీకి మాట ఇచ్చి వచ్చిండు వచ్చిన తర్వాత కేసీఆర్ చెప్పిండు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పిండు కొనుగోలు కేంద్రాలను రద్దు చేసినాం మార్కెట్ యార్డ్లు తీసేసినాం ఎఫ్సిఐ ఓట్లు కొనకపోతే మేమేమైనా కొనుక్కుంటామా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రైస్ మిల్లా మేము రైస్ మిల్లు నడుపుతలేం రాష్ట్రాన్ని నడుపుతున్నాం రైతుల గొంతు కోస్తామని చెప్పిండు కాబట్టి ఈరోజు మేమందరం కలిసి రైతుల పక్షాన రైతుల గిట్టుబాటు ధర ఇవ్వాలి రైతుకు పిండి సంచుల ధరలు తగ్గించాలి రైతుకు రుణమాఫీ చేయాలి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఇవాళ రైతుల పక్షాన కొట్లాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయలుదేరింది మేము రైతుల గురించి మాట్లాడుకుంటే గ్రామాలలో వస్తుంటే గ్రామాలలో మహిళలు కలిసిండ్రు చాలామంది మహిళలు కలిసి ఒకటే మాట చెప్తున్నారు అయ్యా మాకు పింఛన్ వస్తలేదు మాకు పింఛన్ ఇస్తలేడు కేసీఆర్ సారు మా ఇంట్లో ముసలాయనకు వస్తుందని ముసలమ్మగా నాకు ఇస్తలేరు మరి మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వనప్పుడు కేసీఆర్ ఇంట్లో 5 మందికి జీతాలు 25 లక్షలు ఎట్లా తీసుకుంటున్నారని చెప్పి ముసలమ్మలు ముసలాయన్లు మొన్న అడుగుతున్నారు మా ఇంట్లో 2,000 ఇవ్వడానికి కేసీఆర్ కష్టం వచ్చింది కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు ఎంపీ, ఇంటి నిండా పదవులు తీసుకొని 25 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. ఆయనకు మాత్రం ఏ చట్టం వర్తించదా? మా ఇంట్లో ముసలమ్మకు ముసలానికి పింఛను ఏనిక మాత్రం చట్టం అడ్డం వచ్చిందా? ఇంత దుర్మార్గుడు, ఇంత కసాయోడు ఎక్కడన్నా ఉంటాడా? ఆ కేసీఆర్కు కనికరం కల్పించు సార్, లేకపోతే కాలర్ పట్టుకొని ఉంగబెట్టి 4 దంచైనా మాకింత పింఛను ఇప్పించు సార్ అని చెప్పి ఆడబిడ్డలు చెప్తున్నారు, మహిళలు చెప్తున్నారు. ఈ గ్రామంలో వెనకాల సావిడి కింద కూర్చుండ్రు, గ్రామ పంచాయతీ కార్యాలయం ఉండాలి, 10 మంది ఆడబిడ్డలు వచ్చారు, పెద్దమ్మలు, మాకు పింఛను వస్తలేదు నాయన అని. ఏడాది నుంచి ఇండ్లలో భర్తలు చచ్చిపోతే కూడా భార్యలకు ఆ పింఛను బదిలీ కాలే, కొత్త పింఛన్లు ఇయ్యలే, పాత పింఛన్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ భార్యలకు కూడా ఇయ్యని పరిస్థితి. ఇవాళ 57 ఏళ్ళకే పింఛను చేస్తా అన్నాడు, 2 ఏళ్ళు అయింది కేసీఆర్ అధికారంలోకి వచ్చి, వాళ్ళ పింఛను మాత్రం వాళ్ళకు ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇయ్యలే. ఇక కుప్పగండ్ల గ్రామ పంచాయతీ శివార్లో దాని చుట్టూత 8 తండాలు ఉన్నాయి, మా లంబాడి సోదరులు వాళ్ళందరూ వచ్చారు. మా దగ్గర 1800 ఎకరాల భూమి, సీలింగ్ భూమి ఉంది, 150 ఏళ్ళ నుంచి మేము దున్నుకొని బతుకుతున్నాం, మాకు పట్టాలు ఇవ్వలేదు, ఓఆర్సీ ఇవ్వలేదు. ఇవాళ టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు 400 ఎకరాలు ఈ భూములు బదిలీ చేయించుకున్నారు. ఇవాళ ఎంఆర్ఓ గారు మేము పోతే మాకు మాత్రం చచ్చిపోయినా మా పేర్ల మీదకి మారుస్తలేరని చెప్పాను. రాత్రి నేను పలుగుతండల లంబడోళ్ళ ఇంట్లోనే రాత్రి రొట్టె తిన్నా. ఆడికి పోయినప్పుడు వెంకటనాయక్ భార్య లక్ష్మమ్మ అక్కడున్న లంబాడి సోదరి మనులు చెప్పారు, అయ్యా మా బిడ్డల పెళ్ళిళ్ళు చేద్దామని పోతే కట్నం ఇచ్చే పరిస్థితి లేదు, 2 ఎకరాల భూమి ఉంది, 1/2 ఎకరం కట్నం కింద ఇస్తామంటే నీ సీలింగ్ భూమి ఎవరిని కావాలి, నెత్తికి కొట్టుకోవాలన్నా? 10 తులాల బంగారం, ఓ కారు, 2 లక్షల రూపాయలు కట్నం ఇస్తే పిల్లని చేసుకుంటా, లేకపోతే పిల్లని మీ ఇంట్లో పెట్టుకోండి అని గంటు పెట్టిండు పిల్లలు అని చెప్పి ఇలా లంబాడి సోదరి మనులు చెప్తారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నువ్వే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినావు కదా, దళితులకు, గిరిజనులకు ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తా, 2 బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన దరిద్రుడు కనీసం వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు వస్తలేవు అని చెప్పి అక్కడ రైతులు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జిల్లా కలెక్టర్కు, ఆర్టీఓ, ఎంఆర్ఓ గారిని నేను హెచ్చరిస్తున్నా, తక్షణమే కుప్పగండ్ల గ్రామ పరిధిలో ఉన్న 1800 ఎకరాల భూములలో ఎవరైతే దళితులు, గిరిజనులు, ముఖ్యంగా 8 తండాల లంబాడి సోదరులు భూములు దున్నుకుంటుర్రో, దుక్కి దున్నుకొని బతుకుతుండ్రో వాళ్ళకి ఎంబడే పట్టాలు ఇవ్వాలి బిడ్డ. వాళ్ళ భూములుగినా ఎవడైనా టిఆర్ఎస్ నాయకుడి చేతులకు మారిందంటే 100 మీటర్ల గోతి తీసి టిఆర్ఎస్ నాయకులను, ఈ అధికారులను పాతి పెట్టుడు ఖాయమ్మ లంబాడి సోదరులు. ఒక్కడొక్కడు రాత్ర లచ్చమ్మ ఇంకొక ఆమె చెప్పింది, ఆమె పేరేందో అడుగుడు మర్చిపోయినా. ఇక మాకు మిగిలింది ఒక్కడే సార్, పిడికడు కారం, మంచి రోకల్ బండ తీసుకొని ఓ దిక్కునంగా కారం కొట్టుకుంటారు, రోకల్ బండలతో దంచుతామని చెప్పింది. ఇక అయ్యే పని టీఆర్ఎస్ వాళ్ళకు లగ్గం ఒక్కటే మిగిలింది. ఈసారి మాత్రం ఈ కుప్పగండ్ల ఈ శివారులో ఉన్న 1800 ఎకరాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన పోరాటం ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నా. అదేవిధంగా నడిగడ్డ నుంచి రైతులు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న చట్టాల లాంటివే ఎప్పటి నుంచో గద్వాల, అలంపూర్ ప్రాంతంలో పత్తి విత్తనాలు ఉత్పత్తి పండించే రైతులు ఉన్నారు. ఈ రైతులతోని అక్కడ ఉన్న కొద్ది మంది దళారులు ఒప్పందం చేసుకొని ఎకరాకి 80,000, 1,00,000 రూపాయలు అప్పించి వాళ్ళు ఇచ్చిన విత్తనాలు, వాళ్ళు ఇచ్చిన పిండి సంచులు వేస్తే పంట రాకపోతే రైతుల భూములు రాపించుకునే పరిస్థితి ఉంది. అక్కడున్న రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర వస్తలేదు. పెద్ద పెద్ద కంపెనీలు, కావేరు కావచ్చు, నూజివీజ్ కావచ్చు, రాశి కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ అక్కడ రైతులను మోసం చేస్తున్నాయి. 1,00,000 కుటుంబాలు 40 మంది దళారుల చేతుల బందీలైనాయని చెప్పి నడిగడ్డ నుంచి వచ్చిన రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా దీనికి సంబంధించి కోర్టుల ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి ఉన్న ఈ కార్పొరేట్ కంపెనీలు కుట్ర చేసి కేసును బెంచ్ మీదకే రాణిస్తలేరు. నాలాంటి ఎంపీ కేసు వేస్తేనే దానికి దిక్కు లేదు. ఇవాళ పేద రైతులను మోసం చేస్తే ఈ కంపెనీలు వాళ్ళ తరఫున కొట్లాడేటోడు ఎవరుంటారని నేను అడుగుతున్నా. కాబట్టి నరేంద్ర మోడీ తెచ్చిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి। ఈ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది। రైతులకు అండగా నేను నిలబడతా। నేను జెడ్పీటీసీ అయినా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా నేను మొదట రైతు బిడ్డను। నేను కాపుని, కాపుదనం చేస్తోని, కాపుదనానికి ఇయాల ప్రమాదం వచ్చింది। ప్రతి కాపోడు కదలాల్సిన అవసరం ఉంది। లేకపోతే మన ఉనికే మన ముత్తాతలు మన తాతలు మన తండ్రులు వారసత్వంగా ఇచ్చిన మన కాపుదనానికి ఇయాల కర్మగాలి మనం సావుకు పోయే పరిస్థితి వచ్చింది। సమాధుల్లోకి పోయే పరిస్థితి వచ్చింది। కాబట్టి గొప్ప గొప్పగా మేము రెట్లం మేము దొరలమని చెప్పుకోవడం కాదు। ఇవాళ ప్రతి కాపోడు బయటికి వెళ్ళాలి। నువ్వు నిజంగా కాపోడు అయితే ఇవాళ మనకొచ్చిన కష్టానికి ప్రతి ఒక్కడు కదలం దొక్కాల్సిన అవసరం ఉన్నది। కాబట్టి సోదరులారా, వ్యవసాయం మీద ఆధారపడ్డ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు ఎవరెవరైతుండో, రైతు కూలీలు, కుల సంఘాలు, అన్ని కులాలు ఇవాళ కలిసికట్టుగా నడుం బిగిస్తేనే ఈ రైతు చట్టాలను మనం రద్దు చేయడానికి అవసరం ఉంటుంది। కాబట్టి ఇవాళ కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, వడ్డెర ఈ కులాలన్నీ కూడా వ్యవసాయం మీదనే దళితులు గిరిజనులతో సహా గ్రామాలలో ఉన్న మా గౌడ్లు మా యాదవులు వ్యవసాయం కాపుదనం చేసేటోళ్ళు। కాపుదనం అంటే వ్యవసాయం, వ్యవసాయం చేసేటోడు కాపోడు, అంతే కదా। కాబట్టి ఇవాళ మనం అందరం కలిసి కట్టుగా కొట్లాడాల్సిన అవసరం ఉంది। కొట్లాడడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ చేయికి పైకెత్తండి। జై కిసాన్।